అందరికీ నమస్కారం. నేను మీ చక్రి. మన ఛానల్ చక్రీస్ గార్డెన్ కి స్వాగతం. ఈరోజు నేను నా కలెక్షన్ లోంచి మీకు అత్యంత ఆకర్షణీయమైన అందమైన ఒక క్యాక్టస్ ని చూపిస్తున్నాను. దీని పేరు జిమ్నోకాల్షియం అనిసిట్సి మల్టీ ప్రోలిఫెరమ్. జిమ్నోకాల్షియం వెరైటీలో అనిసిట్సి మల్టీ ప్రోలిఫెరమ్ క్యాక్టస్ లో పూలు పూసే జాతుల్లో ఇది అత్యంత అందమైన మొక్కల్లో ఒకటి. ఈ మొక్కలో స్పెషాలిటీ ఏంటంటే ఇది పూలతో పాటు పూలు సాధారణంగా అందంగా ఉంటాయి ఏ మొక్కైనా పువ్వు లేని టైం లో కూడా ఇది చాలా అందంగా కనబడుతుంది. కారణం ఏంటంటే దీని రంగు మారుతూ ఉంటుంది. ఇది గ్రీన్ రంగులో ఉండి తర్వాత ఆలివ్ గ్రీన్ రంగుకి మారి ఆ తర్వాత రాగి రంగు బ్రాంజ్ రంగుకి మారుతుందన్నమాట. అందుకని పువ్వు లేకపోయినా మొక్క అందంగా ఉంటుంది. అయితే ఇది పువ్వు పూస్తే అత్యంత అందంగా ఉంటుంది. దీని పువ్వు రంగు బ్రైట్ వైట్ రంగులో పూసి తర్వాత అది పేల్ పింక్ కలర్ లోకి మారుతుందన్నమాట. ఇది 10 సెంటీమీటర్ల వరకు ఎత్తు 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వెడల్పు అవుతుంది. ఇది చాలా చిన్న మొక్క, చిన్నగానే ఉంటుంది కానీ చాలా డెకరేటివ్ గా చాలా అందంగా చూడగానే ఆకర్షణీయంగా ఆహా అనుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇది బ్రెజిల్ దేశానికి చెందింది. ఈ మొక్క బ్రెజిల్ దేశానికి చెందింది. దీనికి మనం పాటింగ్ మీడియా అంటే మనం కుండీలో పెడతాం కదా ఈ మొక్కని, అది మనం ఎంచుకునే మట్టి చాలా లూజ్గా ఉండి నీరు ఎక్కువ నిలబడకూడదు. నీరు ఎక్కువసేపు నిలబడినట్లయితే గనక ఈ వేరు త్వరగా కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది. దీన్ని మనం ఎండలో పెట్టకూడదు. సెమీ షేడ్లో కానీ లేకపోతే పాలిహౌస్లో కానీ లేకపోతే షేడ్ నెట్లో కానీ అట్లా లైట్గా షేడ్ పడే ఏరియాల్లో పెట్టుకోవాలి. ఇంట్లో కిటికీల దగ్గర ప్రాంతాల్లో అయినా లోపల పెట్టుకునైనా పెంచదగిన మొక్క ఇది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ నా కలెక్షన్లో ఉన్న మరిన్ని మొక్కలతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా టేక్ కేర్, బై బై.